చదువుకొని మనం ధ్యానించుకుంటాం. ఇప్పుడు మీరు చెప్తుంటారన్నమాట, ఈ ఇందులో ఇల్లు గురించి ఉంటుంది. ఎలాంటి ఇల్లు, ఏమి ఇల్లు, అక్కడ చెప్పబడిన ఇల్లు ఏంటి అనేటువంటిది మీరు చెప్తూ ఉంటారు, ఈజీగా అర్థమవుతుంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కలిపి చదువుతాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చాలు, ఇది మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రతి ఇల్లును అన్నాడు. అంటే ఇది దీనికి ఏం పేరు పెట్టవచ్చు, లేదా ఇది ఏ ఇల్లుగా మనకు కనపడుతుంది అంటే, ముందు ఫస్ట్ కాబట్టి నేనే చెప్తాను. ప్రతి ఇల్లు అది ఏదైనా కావచ్చు, సాధారణమైన ఇల్లు అనండి, సాధారణమైన ఇల్లు, అది సాధారణంగా అది ఏ ఇల్లు అయినా కావచ్చు, పెద్ద బిల్డింగ్ కావచ్చు, చిన్నదైనా కావచ్చు. ప్రతి ఇల్లు అన్నాడు కదా, ఎవరికి వారు నివసించేది, వారి ఇల్లే కాబట్టి సాధారణమైన ఇల్లు అంటాం, దీని పేరు పెడదు. ఇక రెండోది ప్రకటన గ్రంథం, మూడవ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 20, రీడ్ కలిపి చదువుతాం. ప్రకటన 3:20,
ఇదిగో నేను తలుపులో తల్లిని చూడి చదువుతున్నాను, ఎవడైనా నా స్వామి విని తలుపు తీసిన ఎడల నేను అతనికి వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయడము. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి తలుపు కూడా ఉంది. యేసుప్రభు అన్నాడు నేను తలుపు కొడతాను, ఎవరైనా తీస్తే నేను భోజనం చేస్తాను అన్నాడు. ఇదేమి ఇల్లు? ఎనీవన్ భోజనం ఆత్మీయ కోణంలో, ఆత్మీయ కోణంలో ఇదే ఇల్లుగా అనుకోవచ్చు. సరే, హృదయం అనే ఇల్లు అనండి, హృదయం అనే ఇల్లు. హృదయ తలుపు దగ్గర దేవుడు తలుపు నీళ్ళు దగ్గర నుండి కొడతా ఉన్నాడు. తర్వాత కొరింది పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి నుండి ఆస్తి చదవండి. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొన అపేక్షించు దీనిలో ముందుకున్నాం. మూడో రకమైనటువంటి ఇల్లుగా ఇప్పుడు అర్థమవుతుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుందంట. దీంట్లో ఉన్నాం, మూలుగుతా ఉన్నాం. చూడండి, మూలుగుతా ఉన్నాం. ఇది తీసివేయబడాలని కాదు, కానీ ఇక్కడ తీసివేసినా కానీ పర్వపోలో మనం ఉండాలని ఆశపడుతున్నాం అంటున్నాడు. ఇదేమి గుడారము లేదా ఇదేమి ఇల్లు? రైట్ ఆన్సర్ ఎవరు చెప్పారన్నా? శరీరం అనే ఇల్లు. ఇప్పుడు మూడు ఇల్లు చూసాం. ఒకటి సాధారణమైన ఇల్లు, రెండు హృదయమనే ఇల్లు, మూడు శరీరం అనే ఇల్లు. ఇక నాలుగు ఇల్లు చూద్దాం. కీర్తన 69 తొమ్మిది 69:9 Psalms 69:9 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారి నిందించు. దావీదు గారు ఒక ఇంటిని గురించి చెప్తున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అంటున్నాడు. ఇదే ఇల్లు. ఇంకా వాడు పాసం మందిరం అనే ఇల్లు. మందిరం అనే ఇల్లు చాలు. నాలుగు ఇల్లు చూసాం. ఒకటి సాధారణ ఇల్లు, రెండు గట్టిగా హృదయం అనే ఇల్లు, మూడు శరీరం అనే దేహం అనేటువంటి ఇల్లు, నాలుగు మందిరం అనే ఇల్లు. చివరికి లాస్ట్ ఒక్కడు చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. యోహాను సువార్త 14:2 14:2 జాన్స్ గాస్పల్ 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపడత వెళ్తున్నాను. నా తండ్రి ఇల్లు అన్నాడు. ఇంకొకటి కూడా ఇల్లు చెప్తున్నాడు.